बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नसल्लि अला रसूलिहिल करीम। ना प्रेमैन सोदर महासेवुलारा, शबे बरात चाला पवित्रमैन रात्रि। आ यొక్క रात्रि मनं जागारं चेसि अल्लाहनि मेप्पिंचि मन यొక్క पाप क्षमापण चेसुकोवडं चाला उत्तममैन आचरण। ఈ యొక్క రాత్రిని ప్రవక్త గారు చాలా ప్రత్యేకంగా తెలపడం జరిగింది। అదే విధంగా రెండో రోజు ఉపవాసాలు ఉండమని కూడా చెప్పడం జరిగింది। అదే విధంగా ఎక్కువ శాతం అల్లాహతో దుఆ చేయమని చెప్పడం జరిగింది। ఈ ఎన్ని విషయాలు ఏదైతే మనం చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రవక్త గారు తెలిపారు। కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఎలా ఉన్నారు అంటే, ప్రవక్త గారు ఏ విషయాలనైతే తెలపలేదో చెప్పలేదో పాటించలేదో వాటిని ఇస్లాం ధర్మంలో తెచ్చి, ఈ విషయాలు కూడా ఇస్లాం ధర్మంలో ఉన్నాయి, శబె బరాత్ యొక్క రాత్రి ఇవి తప్పనిసరి పనులు, తప్పకుండా చేయాలి, లేదంటే శబె బరాత్ అవ్వదు, శబె బరాత్ నుంచి మేము చాలా నష్టపోతాము అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు। వీటిని మనం అనుకోకూడదు, ఎందుకంటే షరియత్ మనకి వీటి గురించి ఎటువంటి ఆధారాలు కూడా ఇవ్వట్లేదు। దాని గురించి ఇన్షాల్లా ఈ రోజు నేను మీ అందరికీ వివరంగా తెలపడానికి ప్రయత్నిస్తాను। మొట్టమొదటిగా మనం తప్పనిసరిగా చేయాల్సిన పని అని చెప్పి అనుకునే పని ఏమిటి అంటే, ఉసూ స్నానం చేయడం। తప్పనిసరిగా ఉసూ స్నానం చేయాలిరా, లేదంటే పాపం తగులుతుందిరా అనుకోవడం ఏదైతే ఉందో ఇది షరియాతులో లేని విషయం। ఉసూ స్నానం చేయాలి అనుకుంటున్నారు, చేయండి పర్లేదు, కానీ తప్పనిసరి అనుకోవడం, తప్పకుండా చేయాలి అనుకోవడం ఇది షరియత్లో లేని విషయం। అదేవిధంగా మనం అనుకునే రెండవ పని, రెండవ అపోహ ఏమిటి అంటే, తప్పకుండా పూర్తి రాత్రి జాగారం చేయాలి, అంటే ఒక్క సమయం కూడా పడుకోవకూడదు, నిద్రపోకూడదు, ఎలా అయినా సరే తప్పనిసరిగా పూర్తి జాగారం చేయాలి, పూర్తి రాత్రి అలాగే ఉండాలి, మేలుకొని ఉండాలి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు। సో ఇది కూడా ఒక అపోహ మాత్రమే। మనకి ఇస్లాం ఏం చెప్తుందంటే, ఇబ్బందికరంగా ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జాగారం చేయడం వాజిబ్ కాదు, ఫరజ్ కాదు, అది ఒక ముస్తహబ్ మాత్రమే। మీరు చేయారంటే చేయండి, లేదంటే వెళ్ళి పడుకోండి అంతే తప్ప, తప్పనిసరిగా చేయాలి అని చెప్పి మన మనసు మీద బలవంతం పెట్టి జాగారం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేసిన వాళ్ళకి పుణ్యం, చేయకపోతే ఏమీ లేదు, పాపమైతే కాదు। సో ఈ యొక్క విషయాన్ని గమనించండి। అదేవిధంగా మనం ఆచరించే మూడవ మాట ఏమిటి అంటే, కొన్ని నమాజులని అంటే ప్రత్యేకంగా నమాజు ఉంది అని చెప్పి అనుకోవడం, ప్రత్యేకమైన దుఆ ఉంది అని చెప్పి అనుకోవడం, తప్పనిసరిగా శబె బరాత్ యొక్క రాత్రి జాగారంలో ఈ పని చెయ్యాలి అని చెప్పి అనుకోవడం, అంటే తప్పనిసరిగా చెయ్యాలి అన్న ఆరాధన, ఎటువంటి ఆరాధన కూడా మనకి లేదు శబె బరాత్ యొక్క రాత్రి। ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించండి। అదేవిధంగా నాలుగవ అపోహ ఏమిటి అంటే, మనం చేసేది ఇన్ఫిరాది ఇబాదత్, అంటే మనం ఒక్కరిగా చేయాల్సిన ఆరాధనని నలుగురితో కలిసి చేయడం। అంటే ఉదాహరణ కనుకుందాము, సలాతు తస్బీహ్ నమాజ్, సలాతు తస్బీహ్ నమాజ్ ఇది మనం ఒంటరిగా చేసుకోవాల్సిన నమాజ్, కానీ చాలామంది ఏం చేస్తారంటే 10 మందిని పిలుచుకొచ్చి మీరు రండి అని చెప్పి పిలుచుకొచ్చి, ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి, వచ్చి ఒక చోట జమాత్ చేసుకొని సలాతు తస్బీహ్ నమాజ్ చదువుతూ ఉంటారు। నా ప్రేమైన మిత్రులారా, సలాతు తస్బీహ్ నమాజ్ ఒక నఫీల్ నమాజ్ మాత్రమే, నఫీల్ నమాజ్ జమాత్తో సహా చదవాల్సిన అవసరం లేదు। మీకు ఏ ఆరాధన వస్తే ఆ ఆరాధన మాత్రమే చేయండి, తప్పనిసరిగా జమాత్తో సహా నమాజులు చేయాలి అన్నమాట మనకి లేదు, కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ఎక్కువ ప్రత్యేకత ఇవ్వకండి। అదేవిధంగా మనం చేసే ఐదవ అపోహ ఏమిటి అంటే, ఆడవారు మగవారు ఒకే చోట జమ అవ్వడం। చాలామంది ఏం చేస్తారంటే పల్లెటూరుల్లో ఆడవారు మగవారు అందరూ కూడా ఒక ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో బయాన్లు చెప్పుకోవడం, అదేవిధంగా నమాజులు చదువుకోవడం చేస్తూ ఉంటారు। ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఆడవారు మగవారు ఒక చోట జమ అవ్వకూడదు, ఇది షరియత్ ప్రకారంగా ధర్మసమ్మతము కాదు। అదేవిధంగా మనం చేసే ఆరవ తప్పు, ఆరవ అపోహ ఏమిటి అంటే, శబె బరాత్ యొక్క రాత్రి తప్పనిసరిగా మా ఇంట్లో పాయసం వండాలి, లేదంటే మిఠాయి యొక్క ఏర్పాటు చేయాలి, ఈ యొక్క విషయం కూడా ఏదైతే ఉందో తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి ఏమీ లేదండి, చెయ్యాలనుకుంటే చేసుకోండి, లేదంటే ఎటువంటి ఇబ్బంది లేదు। అదేవిధంగా మనం చేసే ఏడవ తప్పు ఏమిటి అంటే, చాలామంది శబె బరాత్ యొక్క రాత్రి ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు, కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్లలో కూడా కొవ్వొత్తులు అదేవిధంగా అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు, ఎందుకు అంటే చనిపోయిన వారు మా ఇంటికి వస్తారు అని చెప్పి ఒక అపోహ చెప్తూ ఉంటారు। సో షరియత్ ప్రకారంగా దీనికి కూడా ఎటువంటి స్థానం లేదు।
అదేవిధంగా మనం చేసే 8వ తప్పు ఏమిటి అంటే, భర్త చనిపోయిన ఆడవారిని ఆ రోజు అలంకరించి మీ భర్త యొక్క ఆత్మ మీ ఇంటికి వస్తుంది, మీరు శుభ్రంగా రెడీ అయి ఉండాలి అని చెప్పి వాళ్ళకి తలస్నానం చేయించి వాళ్ళకి మంచి బట్టలు తొడిగించి వాళ్ళని ఒక పెళ్లి కూతురులాగా కొంతమంది తయారు చేస్తూ ఉంటారు. సో ఇది కూడా షరియత్లో లేని విషయం అండి, ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి. అదేవిధంగా మనం చేసే 9వ తప్పు ఏమిటి అంటే, చనిపోయిన వారు మా ఇంటికి వస్తారు అని చెప్పి భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అక్క కానివ్వండి, ఇలా ఎవరైతే మన యొక్క బంధువులు చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళు మన ఇంటికి వస్తారు అని చెప్పి వాళ్ళ కోసం మనం వేచి ఉండడం, వాళ్ళ కోసం మనం ఇంట్లో సాంబ్రాణి పుల్లలు వెలిగించడం, సాంబ్రాణి వేయడం, ఇవి కూడా షరియత్లో లేని విషయాలు. అదేవిధంగా మనం చేసే 10వ తప్పు ఏమిటి అంటే, తప్పకుండా కబ్రస్తాన్ వెళ్ళాలి, కబ్రస్తాన్ వెళ్ళాలి అని చెప్పి ఏమీ లేదండి. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళండి, ఒకవేళ అవకాశం లేకపోతే వదిలేయండి. అంతే తప్ప అరే బాబు కబ్రస్తాన్ వెళ్ళలేదు ఎంత పెద్ద పాపమో అని చెప్పి మీరు అనుకుంటారు చూసారా. సో అలా ఏమీ లేదండి, కబ్రస్తాన్ వెళ్ళండి, ఒక ముస్తహబ్ అమలది. ఒకవేళ వెళ్ళలేకపోయారు సో ఏమీ పర్లేదు, దాన్ని మాత్రం అలా చేయకపోతే పాపం అని చెప్పి మాత్రం మీరు అనుకోకండి. ఆఖరిగా 11వ మాట ఏమిటి అంటే, షబే బరాత్ ముబారక్ హో, అంటే మనం పండగకి ముబారక్బాద్ చెప్పుకుంటాం కదండి, ఈద్ ముబారక్ అని, అదేవిధంగా షబే బరాత్ ముబారక్ హో అని చెప్పి మనం ఎవరికి కూడా శుభాకాంక్షలు తెలపకూడదు. నా ప్రేమన సోదర మహాశయులారా, ఈ 11 అపోహలు, 11 తప్పులు ఏదైతే మనం చేస్తున్నామో వీటి నుండి ప్రతి ఒక్కరు కూడా దూరం అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా దీని నుండి రక్షణగా ఉండాలి. ఏదైతే మన ప్రవక్త గారు మనకి తెలిపారో ఆ యొక్క పనులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండాలి. ఏ విషయాల నుండి అయితే ప్రవక్త గారు మనకి దూరంగా ఉండమని తెలిపారో ఆ యొక్క పనుల నుండి మనం దూరంగా ఉంటే ఇహలోకం పరలోకం రెండు కూడా మనకి సాఫల్యంగా ఉంటాయి. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అల్లాహు తాలా యొక్క విషయాలు గమనించి ఆచరించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.